వైసీపీ జనసేనతో దోబూచులాట, ఇంతకీ ముద్రగడ దారెటు? గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన కొత్త ఏడాది తొలి రోజే తన అనుచర వర్గంతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ రోజునే ఆయన రాజకీయ రీఎంట్రీ మీద కథనాలు వచ్చాయి. సరైన సమయం చూసి ఆయన పొలిటికల్గా తిరిగి ఎంట్రీ ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అంతేకాదు, ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగింది. ఈ మేరకు తరచూ వైసీపీ నేతలు ఆయనను కలవడంతో ముద్రగడ ఫ్యాన్ పార్టీ వైపే అని అంతా అనుకున్నారు. దానితో పాటు ఆయన ముఖ్యమంత్రి జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇక ముద్రగడ కుటుంబానికి 2 సీట్లు ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అందులో కాకినాడ ఎంపీ సీటు, పిఠాపురం అసెంబ్లీ సీటు ఉందని కూడా ప్రచారం సాగింది. ఈ మధ్యలో ముద్రగడ కోడలకు తుని అసెంబ్లీ సీటు ఇస్తారని కూడా మరో ప్రచారం బయటకు వచ్చింది. అయితే వైసీపీ రిలీజ్ చేసిన 2వ జాబితాలో చూస్తే పిఠాపురం అసెంబ్లీ సీటుకు కాకినాడ ఎంపీ వంగ గీత పేరును ప్రకటించారు. దాంతో ఇక మిగిలింది కాకినాడ ఎంపీ సీటు, తుని సీటు అని అంటున్నారు. అయితే తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా ఉన్నారు. ఆయనను ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయమని సూచించినా ఆయన నో చెప్పారని అంటున్నారు. దాంతో దాడిశెట్టి రాజాకే తుని టికెట్ ఇస్తారని అంటున్నారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ సీటు విషయంలో కూడా వైసీపీ అధినాయకత్వం చలమలశెట్టి సునీల్కి ఇవ్వాలని డిసైడ్ అయిందని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయింది అని అంటున్నారు. ముద్రగడ కోరుకున్న సీట్లకు కూడా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసేసిందని వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు ముద్రగడ చూపు జనసేన వైపు ఉందని అంటున్నారు. ఇటీవల జనసేనకు చెందిన నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని అంటున్నారు. జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ఆయనతో సమాలోచనలు జరిపారు. అయితే తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు 2-3 రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అదేవిధంగా ముద్రగడ కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. దానికి ఈ నెల 4న కాపు నేతలకు పవన్ రాసిన లేఖ కూడా కారణమని అంటున్నారు. కాపు పెద్దలు తనను దూషించినా దీమెనెలలాగే స్వీకరిస్తానని ఆ లేఖలో పవన్ తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని పవన్ కాపు పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, కాపు నేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఆ లేఖ తరువాత పరిణామాలు కూడా చకచకా మారిపోయాయని అంటున్నారు. ఇక ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో గోదావరి రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. ఏది ఏమైనా ముద్రగడ జనసేనలో చేరితే గోదావరి జిల్లాలలో భారీ సామాజిక రాజకీయ సమీకరణలు మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.